రక్తంలో చాలా రకాల గ్రూపులు ఉంటాయి. ఎవరికైనా అత్యవసరంగా రక్తం కావాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా అదే గ్రూపు రక్తాన్ని ఎక్కించవలసి వస్తుంది. అన్ని గ్రూపులకు సరిపోయే రక్తం ఉన్న వ్యక్తులు అంత సులభంగా లభించరు. ముఖ్యంగా రక్తహీనత, బ్లడ్ క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారికి చాలా కష్టం అవుతుంది. ఇందుకోసం జపాన్కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజీలో కృత్రిమ రక్తాన్ని తయారు చేశాయి. సాధారణ రక్తం మాదిరిగానే దీనిలో కూడా ఆక్సిజన్ కలిగి ఉన్న ఎర్ర రక్త కణాలు, చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్లెట్లు ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. వీటిలో 6 ప్రాణాలతో ఉండగా 4 చనిపోయాయి. కుందేళ్లలో కొంతవరకు బాగానే పనిచేసిన ఈ కృత్రిమ రక్తం మనుషులకు కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని దేశాలలో అత్యవసర పరిస్థితులలో బాధితులను ఆదుకోవడం కోసం ఎయిర్ అంబులెన్స్లలో ఓ నెగటివ్ రక్తాన్ని తీసుకెళ్తున్నారు. ఈ రక్తం అన్ని రకాల గ్రూపుల వారికి సరిపోతుంది. ఈ రక్తాన్ని యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. ఈ గ్రూప్ రక్తం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. దాతలు ఇచ్చే రక్తంలోని ప్లేట్లెట్లను అటు ఇటు కదిలించడం వలన ఆ రక్తం 4 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచినట్లయితే 20 రోజుల వరకు పనిచేస్తుంది. కానీ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ కృత్రిమ రక్తం 7 కాలం పాటు నిల్వ ఉంటుందని తెలిపారు. ఈ రక్తం మనుషులపై సక్రమంగా పనిచేస్తే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ను టచ్ చేయండి. వెంటనే ఓ బెల్ గుర్తు వస్తుంది, దానిని కూడా టచ్ చేయండి.